హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్స్ స్వాగతం సుస్వాగతం. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను. సారీ ఫర్ ద డిలే ఫ్రెండ్స్, హెల్త్ బాగాలేదు నాకు సిన్స్ 10 డేస్ నుంచి. అందువల్ల ఈ యాప్ చేయడానికి కుదరలేదు. ఇప్పుడు ఫైనల్గా చేశాను. అండ్ ఇప్పుడు ఈ మోడల్ ఏంటనేది వివరంగా మీకు చెప్తాను, ప్లీజ్ చూడండి. ఓకే, ఇది దివాళీ కానుకగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఓకే, చూడండి. మొత్తం ఇది 14 ట్రాన్సిస్టర్, మై ఓన్ బోర్డు అనమాట. అంటే ఓన్గా స్పెషల్గా బయట చేయించేది, మనకి ఎక్కడ శక్తి వాటిలా కాదు. ఇది సపరేట్గా మనం ఓన్గా చేయించి బెంగళూరు నుంచి తెప్పిస్తూ ఉంటాను నేను. అండ్ ఇదిగోండి, ఇది జెమ్టెక్ రిమోట్ కిట్. చాలా చాలా బాగా వస్తుంది. బేస్ కూడా మన సబ్ప్రీ అక్కర్లేదు, కానీ కస్టమర్ ఇష్టం అని చెప్పి నేను సబ్ప్రీ యాడ్ చేయడం జరిగింది. అండ్ ఇది సబ్ప్రీ అనమాట, ఇది కూడా నా ఓన్ బ్రాండే. శక్తి ఇవన్నీ కాదు. ఎప్పుడు నేను వసంత వాడతాను, ఈసారి ఓన్ బ్రాండ్ ట్రై చేస్తున్నాను. ఓన్ బ్రాండ్ అంటే నథింగ్ బట్ ఓన్ డిజైన్ టైప్ అనమాట. మ్యాక్స్విన్ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు. ఇది ఎంత కత్తిలా పనిచేస్తుంది అంటే, మనకి ఏమైనా షార్ట్ అయితే మాత్రం ఇది పొరపాటు కూడా ఆన్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది, అందరూ డెఫినెట్గా వాడచ్చు. జీటెక్ వీటి కన్నా చాలా బాగుంది ఇది మ్యాక్స్విన్. జెమ్టెక్ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు నాకు చాలా ఇష్టమైంది, ఆ తర్వాత ఇదే బోర్డు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వస్తే చూడండి, 10,000 మైక్రోఫారెడ్ 4 కెపాసిటర్స్ వాడాము. 10,000 మైక్రోఫారెడ్ 450 వోల్ట్ అనమాట. అండ్ ఇది 4,700 మైక్రోఫారెడ్ 25 వోల్ట్ ఫర్ 12 వోల్ట్ అనమాట. ఫ్యాన్కైనా లేదంటే ఎల్ఈడీలకైనా ఇద్దాం అన్నట్టు తీసుకున్నాను. ఇదిగోండి, ఇది 24/0/24 10 ఆంప్ ట్రాన్స్ఫార్మర్. ఇది 12/0/12 2 ఆంప్ ట్రాన్స్ఫార్మర్. దీనికి మనం 2,225 వోల్ట్ కెపాసిటర్ ఇవ్వడం జరిగింది. దీనికి మనం కొద్దిగా అంటే యాక్చువల్గా రిమోట్ కిట్ కోసమని ఈ ట్రాన్స్ఫార్మర్ వాడుతున్నాం. ఎందుకని ఈ రెగ్యులేటర్ వాడుతున్నాం అంటే 12 వోల్ట్ రెగ్యులేటర్ 7812, ఎందుకంటే దీని నుంచి డైరెక్ట్గా ఒకవేళ ఎక్కువ రా సిగ్నల్ వస్తే ఈ బోర్డు డ్యామేజ్ అవుతుందేమో అని ఆలోచనతో వేయడం. అండ్ నెక్స్ట్ నేను ఐప్లే రిమోట్ కిట్ వాడుతున్నాను, చాలా బాగుంటుంది. అండ్ ఇదిగోండి, లోపల ఇలాగ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఫుల్లీ రిమోట్ కంట్రోల్. ఈవెన్ బ్లూటూత్ ప్యానల్ కూడా మీకు రిమోట్ ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట, మర్జ్ చేసేసాను అనమాట. అండ్ ఫ్రంట్ ప్యానల్కి వస్తే న్యూగా ఉంటుంది, డిజైన్ బాగుంటుంది అని చేశాను, చూడండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో యాక్చువల్గా మీకు ట్రయల్ వీడియో రేపైనా ఎల్లుండైనా మీకు చేయబోతున్నాను, మీకు చేసి డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. అండ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. మీ అందరి కుటుంబంలో మంచి జరగాలని కోరుకుంటూ ఇవాళకి థ్యాంక్ యూ, బాయ్.